Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, mood option lalo, Chandrababu option ide. Janasenani, Pawan Kalyan ichina mood option lu, ippudu rashtra vyaptanga charchani amsamayyayi. BJP tho kalisi poti cheyadam, Telugudesam BJP tho kalisi poti cheyadam, ontariga poti cheyadam. Chandrababu Naidu విషయంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలు సుముఖంగా లేరు. వారిని ఒప్పిస్తానన్న నమ్మకం పవన్ కళ్యాణ్లో కనపడుతోంది. కానీ మూడు ఆప్షన్ల ప్రకటన తరువాత ఒక్కసారిగా తెలుగుదేశం జనసేన రాజకీయాలు మారిపోయాయి. బాదుడే బాదుడు కార్యక్రమానికి రాయలసీమలో చంద్రబాబు నాయుడికి అపూర్వ స్పందన రావడం, మహానాడుకు ప్రజలు తండోపతండాలుగా తరలి రావడంతో ఆ పార్టీ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలంతా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేయగలిగే శక్తి ఆయనకొక్కడికే ఉందని బలంగా నమ్ముతున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. నేతలు నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై తిరిగేది మేమే కాబట్టి మా మాటలు నమ్మాలని, ఒంటరిగా పోటీ చేద్దామంటూ అన్ని జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. జనసేనతో పొత్తు విషయం గురించి మహానాడులో కూడా అందుకే మాట్లాడలేదు. పొత్తుల విషయంపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు, సీనియర్ నేతలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ముందుగా 175 నియోజకవర్గాలలో పార్టీని పటిష్టపరిచే పనిపై దృష్టి సారించారు. 2019 ఎన్నికలలో 40% ఓట్లు వచ్చినప్పటికీ వచ్చిన సీట్లు 23 కావడం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలైంది కూడా కేవలం 1500 ఓట్ల తేడాతోనే కావడం గమనార్హం. జనసేన చీల్చిన ఓట్ల వల్లే ఓటమి పాలయ్యామని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈసారి కూడా జనసేన విడిగా పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే ప్రజలంతా మాత్రం చంద్రబాబు వైపే ఉన్నారన్నది సుస్పష్టమంటున్నారు. పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మాతో పొత్తు పెట్టుకోకపోయినా 2029 ఎన్నికలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెబుతున్నారు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోయినా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.